చివతో ప్రత్యూష ఆర్టీవీ హైదరాబాద్ కేపి చౌదరి అరెస్ట్ తో నిజంగా ఒక సంచలనం క్రియేట్ చేస్తున్నాడు ఒక్కొక్క స్టేట్మెంట్ నిన్న పోలీసులు రిలీజ్ చేసిన రిమాండ్ రిపోర్ట్ లో అనేక మంది సెలబ్రిటీల పేర్లు ఇందులో బయటికి రిలీజ్ అయ్యాయి అసలు ఇందులో నిజంగానే వాళ్ళంతా ఇన్వాల్వ్ అయ్యారా కేవలం ఫోటోలు కాంటాక్ట్ నెంబర్లు ఉండడంతోనే వాళ్ళందరూ కూడా ఈ డ్రగ్స్ కేసులో ఉన్నట్లుగా రిమాండ్ రిపోర్ట్ లో తెలియజేస్తున్నారు వీటన్నిటి నేపథ్యంలో ముఖ్యంగా ఇందులో వినపడుతున్న పేరు సిక్కి సిక్కి రెడ్డి ఇంట్లో డ్రగ్స్ సేవించినట్లుగా కేపి చౌదరి ఇచ్చిన స్టేట్మెంట్ అనేది ఇప్పుడు నిజంగా సెన్సేషన్ అయింది అసలు సిక్కి రెడ్డి ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉంది అని నేరుగా కొన్ని మీడియా సంస్థలు చెప్తున్న నేపథ్యంలో అసలు సిక్కి రెడ్డి కుటుంబ సభ్యులను ఒకసారి అడిగి తెలుసుకుందాం సిక్కి రెడ్డి భర్త సుమిత్ గారు దీనికి సంబంధించి క్లారిటీ ఇస్తారు సిక్కి రెడ్డికి అసలు కేపి చౌదరికి ఎలాంటి పరిచయం అంటే మీకు సిక్కి రెడ్డికి కేపి చౌదరికి ఎలాంటి రిలేషన్ కుటుంబం పరంగా దాని గురించి డీటెయిల్గా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి యా అదే అండి సి నేబర్ బేసికలీ ఒక 2012లో వెన్ సిక్కి పేరెంట్స్తో ఉన్నప్పుడు హీ వాజ్ వన్ ఆఫ్ దేర్ నేబర్ అలా పరిచయము అప్పట్లో అదొక మంచి కమ్యూనిటీ ఆ కమ్యూనిటీలో 5-6 మందితో ఇప్పటివరకు కూడా ఇన్ఫ్యాక్ట్ మేము చాలా వరకు అదే సేమ్ కమ్యూనిటీ బిల్డ్ చేసిన వాళ్ళ దగ్గర కొనుక్కున్నాం సో దట్ ఈస్ ద మంచి కమ్యూనిటీ ఉండే అలానే సో పీపుల్తో అందరితో ఎలా అయితే పరిచయం ఉందో తనతో కూడా అలానే పరిచయం ఉంది అలానే అంటే ఇప్పుడు ముఖ్యంగా మీ మదర్ కానివ్వండి సిక్కి రెడ్డి వాళ్ళ మదర్ అలానే కేపి చౌదరి మదర్ ఫ్రెండ్స్ అన్నట్లుగా తెలుస్తుంది ఏ పరిచయంతోనే కేపి చౌదరికి ఎలాంటి పరిచయాల వల్ల ఇల్లు ఇవ్వడం జరిగింది అదే అండి సి బేసికలీ ఏంటంటే అప్పటి నుంచి ఇప్పటివరకు వీఆర్ నాట్ లైక్ యూనో రోజు ఏదో మాట్లాడుకున్నా ఇప్పుడు ఏంటంటే ఒక 4 ఇయర్స్ 5 ఇయర్స్ మధ్యలో అసలు మాట్లాడలేని ఇది కూడా ఉంది ఆ టైంలో ఏం చేశారో కూడా మాకు తెలియదు బట్ పరిచయం అయితే అలా ఉంది కాబట్టి వెన్ యూనో గోవా నుంచి గోవాలో ఉండడం కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది బట్ ఇట్లా హైదరాబాద్కి వస్తున్నాను హైదరాబాద్కి వచ్చినప్పుడు ఒక 2 డేస్ ఇంట్లో ఉంటాను అంటే రండన్నా నో ప్రాబ్లం ఎందుకంటే ఇట్స్ 4 BHK అపార్ట్మెంట్ సో మాకేం ఒక ఉండి అది తన మంచితనం యూనో లైక్ ఎవరిని వచ్చినప్పుడు సరే ఉండండి మాకేం ప్రాబ్లం లేదు అన్నట్టు కానీ సో అలా అయింది సో బట్ యా దట్ వీ డింట్ న్యూ దట్ ఇది ఇంత పెద్ద ఇష్యూ అవుతుంది అన్నట్టుగా ఆనాడు అంత ఆలోచించలేకపోయాం ఇప్పుడు కొన్ని మీరు చూస్తున్నారు మీడియా కథనాల్లో కానివ్వండి స్టేట్మెంట్లో కానివ్వండి సిక్కి రెడ్డి పేరు రావడానికి ఒకసారి లాస్ట్ టైం అసలు సిక్కి రెడ్డి కేపి చౌదరిని కలిసింది ఎప్పుడు మీకు దానికి సంబంధించిన సమాచారం దాన్ని ఆబ్వియస్లీ హైదరాబాద్లో ఉన్నప్పుడు ఎలా కలవకుండా ఉంటాం ఎప్పుడో బయట అయితే ఎక్కడో కలిసే ఉండుంటాము అండ్ ఇన్ఫాక్ట్ అదే అంటున్నాను మనకి ఏంటి మేజర్ ఇష్యూ ఏంటి మేము తెలియదు అని డినై చేయట్లేదు మాకు ఈ డ్రగ్స్ థింగ్ తెలియదు అన్నట్టు ద మెయిన్ థింగ్ సో దట్ ఈస్ ద మెయిన్ థింగ్ అదర్వైజ్ యునో ఇఫ్ దిస్ డజంట్ హ్యాపెన్ దెన్ వీ వుడ్ నాట్ హ్యావ్ సెడ్ ఎనీథింగ్ అబౌట్ హిమ్ ఆర్ సంథింగ్ లైక్ దట్ సో దట్స్ ద మేజర్ పార్ట్ హియర్ అయితే ఇప్పుడు సిక్కి రెడ్డి పేరు ఏదైతే తన పేరు మీద ఇల్లు రిజిస్ట్రేషన్ అవడంతో ఆ ఇల్లు కేపి చౌదరికి ఇవ్వడం వల్ల ఈ కాంట్రవర్సీ స్టార్ట్ అయిందంట ఖచ్చితంగా ఇంకా వేరేదేముంది దీంట్లో సో బేసికలీ అక్కడ అయిందా